వారాహయాత్ర స్టార్ట్ ఇద్దరు అందరూ కలిసి అది యువగా లేకపోతే మళ్ళీ ఫారెన్ నుంచి వచ్చాక ఏంటి చెప్తున్నాం కదా అవసరాన్ని బట్టి ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి అనేది ఒకసారి ఇరు పార్టీలను చర్చించుకున్న తర్వాత అవసరమైతే అందరూ కలిసైనా ఒక స్టేజ్ మీద ప్రచారం చేస్తాం లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఎట్లా కంటిన్యూషన్లు ఉన్నాయి కాబట్టి ఆ కంటిన్యూషన్ ప్రోగ్రామ్ని లోకేష్ గారు దాకా వెళ్ళి వస్తాడు మా యాత్ర జరగాల్సిన జిల్లాలో జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టేజ్ మీద ఉండి కూడా మీటింగ్లు పెడతాం అవసరం బట్టి ఖచ్చితంగా మేము వెళ్తాం ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాం మేము మే మా ఆలోచన విధానం ప్రజాస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్రం అనేది వాళ్ళు వెనకబడిపోయి మరీ దుర్మార్గంగా తయారైంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రం బాగుంటేనే రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుంటాం ఇవాళ ఏ వ్యవస్థ బాగుందండి ఏ వ్యవస్థ బాగుంది మాట్లాడిన రైతు భరోసా కేంద్రాలు పెట్టాను అని చెప్పే అని చెప్పే ఈ ఒక్క వ్యక్తి ఇవాళ రైతులు ఇవాళ అల్లాడిపోతున్నారు ఈమెన్ ఇవాళ వర్షం ఏమన్నాడు అప్పుడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వర్షాలే పడలేదు జగన్ అన్న వచ్చాడు పంటలే పండలు వాళ్ళే వాళ్ళు అన్నాడు మరి ఏమైపోయింది మూడు సంవత్సరాల నుంచి కరువు ఇప్పుడు కంటే ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కరువు అనేది ఇప్పుడంతా భయంకరమైన కరువు ఉంది వాళ్ళ ఇవాళ రైతులు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి వాళ్ళ ఏం చేస్తాడు పెద్ద మనిషి ఇంటి నుంచి బయట రాడు వాళ్ళ ఇంటి నుంచి రావాలంటే ఏం చేసి చూస్తున్నాం కదా హెలికాప్టర్కి ఎన్ని దిగటం ఇవాళ ఎక్కడుంది ఒక్క భరోసా చెప్పండి ఎటు చూసినా నకిలీ 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 ఈ రాష్ట్రంలో మొత్తం చూసినా ఎక్కడ చూసినా అవినీతి అదేమంటే ఏదో ఏసీబీ నెంబర్లు ఇచ్చేసాను